నర్సాపూర్ పట్టణంలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. పట్టణ సమీపంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ రంజాన్ వేడుకలకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. నర్సాపూర్ ఈద్గా వద్ద సమస్యల పరిష్కారానికి త్వరలో పరిష్కారం చేపడతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులగౌడ్ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ రంజాన్ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, ఎంపీపి జ్యోతి సురేష్ నాయక్, నాయకులు అశోక్ గౌడ్, శేఖర్, సాగర్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. నా కన్నాడు ఇలాగా ఉన్నా అందరూ ముస్లిం సోదరులను కలవాలనే ఉద్దేశంతో నర్సాపూర్ మరి ఈద్గాకు రావడం జరిగింది. ఈ అందరి దర్శించి ఉండాలి. ఏదైతే ఐదు రోజులు కదిలిస్తాం కలిగిందో ఇమీడియట్గా దాని తప్పకుండా మరొక ప్రోగ్రాం పెట్టి అందరం కూడా దానికి ఆలోచన చేసి తప్పకుండా మరి చూసిందని కూడా మీకు మాట్లాడుతున్నా. అంటే కార్యక్రమాలున్నా డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా మరి ముఖ్యమైన సోదరులు ఏదైతే మన ఆత్మకంపీ చైర్మన్ అయినటువంటి కిషోర్ కుమార్ గారికి, సమావేశమైనటువంటి కథాల గారికి, ఇక్కడ విశేషమైనటువంటి సోదరులకు సోదరులకు మీ అందరికీ పేరు పైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రంగా పర్యటన మనమందరం కూడా ఎన్నో మంచి మనందరం కలిసి మనసు జరుపుకునేటువంటి పండుగ మన రంజాన్. మరి నెల పాటు కఠోరం అనేటువంటి దీక్ష అయిపోయిన తర్వాత ఈ రోజు మనం పండుగలకు వైభవంగా జరుపుకునే మన కారణాలకి ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా కలిసి ఈద్గా దగ్గర మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలిసే మీ అందరూ కూడా మరి మన మీ పేద అభిమానాలుగా ఉన్నటువంటి కారణాలకు మనం చాలా సంవత్సరాలు సాగుతూ వస్తుంది. ఈ రోజు మన అందరం విధంగా సహకరిస్తూ మన ముస్లిం యొక్క అభివృద్ధి కోసం అన్ని విషయం కోసం జరుగుతుంది. మరి రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు